తాతా బావనా బావను గారే ఏం పేరే కురువయ్య కురువయ్య యావరు మనది ఊరే ఇదేవరా ఊరు పేరేంది తిరుమలగిరి తిరుమలగిరి ఏం చేస్తావు ఏమను పని చేస్తావా యా ఏం పని చేస్తలే పోస్తా ఏం చేస్తలేవా ఇంట్లో పంచుకుంటలే ఆ ఎంత మంది కొడుకులు గిట్ ఉన్నారా ఒక కొడుకు ఇద్దరు బిడ్డలు ఇద్దరు బిడ్డలా ఎన్నిళ్ళు చేసినావేమో నేను భూమి ఉందా రావాలా గవర్నమెంట్ ఇచ్చింది అవునా రైతు మంది ఏమైనా వస్తుందా రైతు మంది వస్తుందా వస్తుందా ఎట్లా నీళ్ళ సంగతి గిట్ట మంచిగా మంచిగున్నదా నీళ్ళు గిట్ట అంతా నీళ్ళ కరెంటు కూడా 24 గంటలు అంటే మరి వస్తుందా కరెంటు వస్తుందా పోతావా శనికి వాళ్ళని పోతావా మరి ఇప్పుడు నీకు పింఛన్ వస్తుందా పింఛన్ కూడా వస్తుంది వస్తుందా ఎంత వస్తుంది పింఛన్ మధ్య వస్తుంది 2000 2000 వస్తుందా మరి అడుగుతా కొడుకులు గిట్ట మీకు మళ్ళా నీకు అడుగుతా డబ్బులా ఎందుకడారు నీ పింఛన్ కూడా తీసుకుంటారా అడుగుతారా సొమ్ము ఏందనుకున్నా అంతే పైసలు వస్తే అడుగుతారా అంటావు మరి ఇక్కడ ఏమన్నా వస్తారా ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ ఎమ్మెల్యేనా మరి వస్తాడా అడుగుతాడా మళ్ళా ఏమన్నా ఇట్లా ఏమైనా బాధలు గిట్ట ఏమైనా ప్రాబ్లం ఉంటే చేస్తున్నాడా మంచి ఏమన్నా మంచి ఏం చేసింది ఇంతవరకు ఈ డబ్బులు అనేది వస్తున్నాయి ఇవి వస్తున్నాయా మరి ఇప్పుడు ఎలక్షన్ లో వస్తున్నాయి మరి ఆ నెల అయితే మరి ఎవరిని ఎవరు కొట్టేస్తావు నువ్వు టిఆర్ఎస్ కి వేసినావు మరి టిఆర్ఎస్ కి వేసేస్తావు ఇప్పుడు ఇప్పుడు ఏమో జనం ఎటు పడితే నీవెవరికి ఇప్పుడు నీకు వాళ్ళ పెంచిన వస్తున్నదా మంచి రైతు బంధు వస్తున్నదా మంచి పొలం మంచి వన్ తీసుకుంటున్నావా వస్తుందిలే కానీ లోకంతో పాటు నీవెవరికి అయితే అనుకుంటున్నావు ఓటు మళ్ళా ఇప్పుడు అయిపోయా వచ్చా దగ్గర వచ్చా ఎలక్షన్ లో ఎవరికేసి గెలిపితాం అనుకుంటున్నావు నువ్వు మళ్ళా నీ ఆలోచన ఏంది సరే కొత్తలకు వేయాలంటే కొత్తలకు వేయాలి మరి కేసీఆర్ 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 ఎవరిని గెలిపించుకుంటావు చెప్పు ఆ వరకు ఎటు మూడు మార్చదు ఆ మాట ఆ పుట్ట ఆ పుట్టకి ఎట్లయితే అట్లా పుట్ట అంటే రోజుకే మార్చలేము లేదా ఇదే వేస్తున్నాం టిఆర్ఎస్ కి టిఆర్ఎస్ కి వేస్తారా పేరే రామరెడ్డి రామరెడ్డి ఎవరు మనది ఊరే ఇది ఎవరు తిరుమలగిరి ఏం చేస్తుంటావు మరి నువ్వు వ్యవసాయం చేస్తావు ఎంత ఉన్నది భూమి పది ఎకరాల భూమి ఉన్నది అమ్మా గట్టిగా ఇప్పుడు కూడా గట్టి ఇప్పుడు ఎన్ని ఎన్ని ఉన్నావు నాకు 60-70 ఎన్ని ఉన్నావు 70 ఎన్ని ఉన్నా గట్టిగానే కష్టపడుతున్నావు ఎట్లానా మరి ఇప్పుడు వస్తున్నా మరి రైతు మంది వస్తున్నారా వస్తుందా ఎంత వస్తుంది 60,000 వస్తుంది 60,000 వస్తాయి ఎక్కడికి 10,000 రూపాయలు వస్తుంది అవునా లక్ష సౌలత్ మంచిగా అవుతుందా పింఛన్ కూడా వస్తున్నట్టు ఉన్నది ఎంత వస్తుంది పింఛన్ 2000 కొడుకులు బిడ్డలు ఏమన్నారా కొడుకు కొడుకు పెళ్లి చేసినాయి మొత్తానికి ఇప్పుడు కూడా 70 కూడా గట్టి ఉండి వ్యవసాయం చేసుకుంటున్నావు ఇప్పుడు లేదు ఇప్పుడు చేస్తావా ఇక వాళ్ళే చేసుకుంటే వాళ్ళే ఉండాలి ఇక పింఛన్ వస్తుంది మంచిగా పురుషులు కూర్చొని ఉన్నావు మరి ఎట్లున్నది అభివృద్ధి పాలన ఏమైనా ఉన్నది చేస్తారా మరి చేస్తారు అప్పుడప్పుడు వచ్చి మరి ఇప్పుడు పొలంలో నీళ్లు గిట్ట మంచిగా వస్తున్నాయా 24 గంటలు కరెంటు కూడా వస్తుందా అది బంధు గిట్ట అవుతుందా మాత్రం ప్రాబ్లం ఏం లేదా మరి ఇప్పుడు ఎలక్షన్ లో వస్తున్నాయి మరి ఎవరికి కొట్టేస్తావు ఎవరికి ఇస్తావు భగవత్ కి ఇస్తావు ఇక్కడ భగవత్ ని గెలుచుకుంటావు కేసీఆర్ ని గెలుచుకుంటావు